हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, ई रेसिपीडियो ఒక సూపర్ ప్రొడక్ట్ యొక్క రివ్యూ అయితే మీతో షేర్ చేస్తానండి। మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి। నేను మమా యాప్ నుంచి రైస్ ఫేస్ వాష్ అలాగే రైస్ క్రీమ్ అనేది ఆర్డర్ చేశాను। ఇది నేను నా ఓన్ అమౌంట్ తో పర్చేస్ చేసి రివ్యూ అనేది మీకు షేర్ చేస్తానండి। జనరల్ గా నేను ఇంట్లో రైస్ వాటర్ ని ఫేస్ కి అలాగే హెయిర్ కి యూస్ చేస్తూ ఉంటాను। దానికి రీప్లేసింగ్ గా నేను ఈ ఫేస్ వాష్ అలాగే క్రీమ్ అనేది ఆర్డర్ చేశాను। నేను యూస్ చేసిన తర్వాత మాత్రమే రివ్యూ అనేది మీకు షేర్ చేస్తాను। ముందుగా అయితే మన ఫేస్ వాష్ యొక్క రివ్యూ చూద్దామండి। ఇది నేను పాస్ట్ 3 మంత్స్ గా యూస్ చేస్తున్నాను। నాకు చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయండి। ఇది మన ఫేస్ ని చాలా జెంటిల్ గా క్లీన్ చేస్తుంది। చాలా అంటే చాలా బాగుంటుంది ఇది। దీంట్లో ఓవరాల్ గా మనకి 3 ఇంగ్రీడియన్స్ ఉంటాయి, రైస్ వాటర్ అలాగే విటమిన్ B3 అండ్ గ్లిసరిన్ అనేది యూస్ చేస్తారండి। మనందరికీ తెలిసిన విషయమే, రైస్ లో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి। ఇది మన ఫేస్ లో ఉన్న డ్యామేజ్ అంతా కూడా క్లియర్ చేయడానికి, స్కిన్ ని బ్రైట్ చేయడానికి చాలా బాగా ఉంటుంది। దీనివల్ల స్కిన్ అంతా కూడా ఒకటేలాగా ఈవెన్ టోన్ అనేది ఉంటుంది అన్నట్టు, చాలా బాగుంటుంది, డెఫినెట్ గా ట్రై చేయండి। అలాగే మనకి B3 వచ్చేసినట్టయితే ఏంటంటే డార్క్ సర్కిల్స్ కానీ, స్పాట్స్ కానీ, యాక్నీ మార్క్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ ఈజీగా రిమూవ్ అవుతాయి। కొంచెం స్మాల్ అమౌంట్ తీసుకొని ఫేస్ అంతా కూడా అప్లై చేసుకొని ఒక 2 మినిట్స్ మసాజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది, బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి। మీరు డేలో 2 టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ యూస్ చేయడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుందండి। గ్లిజరిన్ కూడా యూస్ చేశారండి దీంట్లో। ఇదేంటంటే మన స్కిన్ చాలా హైడ్రేట్ గా ఉండడానికి అండ్ మాయిశ్చరైజ్ గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది। మీకు 1 వాష్ లోనే మంచి రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది, మన ఫేస్ అంతా కూడా చాలా ఫ్రీ ఫీలింగ్ వస్తూ ఉంటున్నట్టు, చాలా బాగుంది। మీరు డెఫినెట్ గా ట్రై చేయండి, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను। మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం ఇష్టం లేకపోతే స్మాల్ 50 గ్రామ్స్ లో కూడా ఉంటుంది, అలా తీసుకొని మీరు పర్చేస్ చేసి మీకు నచ్చిన తర్వాత మాత్రమే మీరు బిగ్ అనేది యాడ్ చేసుకోండి। దానివల్ల మన అమౌంట్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి కదా। నేను ఫస్ట్ శాంపిల్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసి యూజ్ చేసిన తర్వాత నాకు నచ్చిన తర్వాత మాత్రమే ఇలాగా హెవీ అమౌంట్ తీసుకొని పర్చేస్ చేశాను అన్నట్టు। రైస్ ఫేస్ క్రీమ్ అండి ఇది। క్రీమ్ ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ తీసుకొని ఫేస్ అంతా కూడా ఇలా అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని మనం వదిలేస్తే అయిపోతుంది। మనం డే అంతా ఇంట్లో ఉంటాం కదా, సో ఆ టైంలో అప్లై చేసుకొని మనం వర్క్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది। ఏమీ అప్లై చేసుకోకుండా వదిలేయడం కంటే కూడా ఇలా కొంచెం క్రీమ్ కానీ మన సన్ స్క్రీన్స్ కానీ ఇలా అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ కి కొంచెం ప్రొటెక్టింగ్ గా ఉంటుంది, డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది, డెఫినెట్ గా ట్రై చేయండి। ఈ క్రీమ్ మనకి నాన్ స్టిక్కీగా ఉంటుందండి, దీనివల్ల స్కిన్లో మనకి చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అన్నట్టు, మనకి స్టిక్కీ స్టిక్కీ ఫీలింగ్ రాదు, చాలా అంటే చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి। ఈ మీరు యూస్ చేసిన తర్వాత రిజల్ట్ మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। ఇక్కడ చూపించిన ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, నా లింక్స్ యూస్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 25% డిస్కౌంట్ అనేది వస్తుంది, డెఫినెట్గా ట్రై చేయండి। నేను ఈ 2 ప్రోడక్ట్స్ కింద నాకు 2 ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా వచ్చాయండి। దీంట్లో మనం మెంబర్షిప్ తీసుకున్నట్టయితే 150-160 అలా ఉంటుంది, తీసుకున్నట్టయితే మనకి 6 మంత్స్ వరకు మెంబర్షిప్ ఉంటుంది, ఎవ్రీ పర్చేస్ పైన మనకి ఒక 2 ప్రోడక్ట్స్ అయితే వస్తాయన్నట్టు, సో డెఫినెట్గా ట్రై చేయండి। నేను 2 ప్రోడక్ట్స్ కింద ఒకటి సన్ స్క్రీన్ అలాగే ఇంకొకటి వచ్చేసినట్టయితే ముల్తాని మట్టి ఫేస్ వాష్ అనేది తీసుకున్నాను। ముల్తాని మట్టి ఫేస్ వాష్ మా సిస్టర్ యూస్ చేస్తుంది, తనకి మంచిగా అనిపించిందని చెప్పింది, సో అందుకని నేను శాంపిల్ పీస్ ఈ విధంగా ఆర్డర్ చేశాను। ఆల్రెడీ నేను సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను, చాలా బాగుంది, డెఫినెట్ గా ట్రై చేయండి। ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను, మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం। అండ్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే।